మునక్కాయ కూర తయారు చేసే విధానం. మునక్కాయలు 3, 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఇలా కోసుకొని పెట్టుకోవాలండి. టమాటాలు మునక్కాయలు ఇలా కోసుకొని తోలు కూడా తీసుకొని అలాగే మునక్కాయలకి పెట్టుకోవాలి. తగినంత నూనె పోసుకోవాలండి. కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఇలా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కలిపెట్టుకోవాలి మొత్తము. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఉల్లిపాయలు బాగా ఎగినాయండి. టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గనివ్వాలి. మునక్కాయలు వేస్తున్నామండి. టమాటాలు బాగా మగ్గినాయి. మునక్కాయలు వేసేస్తున్నాం. కొంచెం పసుపు, కారం 2 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నామండి ఉల్లిపాయలు. ఇప్పుడు కొంచెం వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇలాగా అన్ని ఉప్పు కారాలు మొత్తం మిక్స్ అయ్యేది. తగినంత వాటర్ పోసుకుందాం. ముక్కలు ఉడికేదా అయ్యేంతవరకు. తగినంత వాటర్ పోసుకుందామండి. ఇంట్లో కొత్తిమీర వేసేస్తున్నామండి. మునక్కాయ ఉడికింది బాగా. ఇంకా కూర అయిపోయినట్టు అయిపోయింది. ఇంకా